చిన్న
క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, క్రీస్తు శకము 1954 సంవత్సరంలో 12వ భక్తినాథ పాపు గారు తన యొక్క విశ్వలేఖలో మరియ తల్లి పరలోక రాజ్ఞిగా ప్రకటించడం జరిగింది. ఏ విధంగా ఒక సామాన్యురాలైనటువంటి మరియ తల్లి, సామాన్య మానవరాలుగా జన్మించినటువంటి మరియ తల్లి పరలోకానికి రాజ్ఞిగా ప్రకటించబడింది, ఏ విధంగా దాన్ని మనము అంగీకరించగలుగుతాము మనం పరిశీలించినట్లయితే, ఈ ప్రకటనకు మూలం క్రీస్తు శకం 431 సంవత్సరంలో జూలై 22వ తారీఖున ఆనాడు జరిగినటువంటి ఎఫెసు పట్టణంలో జరిగినటువంటి మొదటి శ్రీసభ మహాసభలో మరియ తల్లిని దేవమాతగా, దేవునికి తల్లిగా ప్రకటించటం జరిగింది. మరియ తల్లి దేవునికి తల్లి, ఎందుకు ఈ ప్రకటన చేయటం జరిగింది అంటే, ఈ నిర్ణయం చేయటం జరిగింది అంటే, ఆనాటి ఆదిమ శ్రీసభలో మరియ తల్లి పట్ల ఎంతో గౌరవం, ఎంతో భక్తిభావాలు ప్రారంభించినటువంటి పరిస్థితుల్లో మరియ తల్లిని దేవుని తల్లిగా గుర్తించి గౌరవిస్తూ ఉన్నారు. అటువంటి సందర్భంలో అనేక మంది వ్యతిరేకులు, మరియ తల్లి ఏ విధంగా దేవునికి తల్లి అవుతుంది, క్రీస్తుకు మాత్రమే, ఈ లోకములో మానవుడిగా జన్మించినటువంటి క్రీస్తుకు మాత్రమే ఆమె తల్లి తప్ప దేవునికి ఆమె తల్లి కాదు, ఇది దైవ దూషణము అని చెప్పి వ్యతిరేకించడం జరిగింది. అప్పుడు వాక్య పఠనాల ద్వారా మరియ తల్లి తప్పనిసరిగా క్రీస్తు ప్రభుకి తల్లి కాబట్టి ఆయనలో రెండు స్వభావాలు ఉన్నాయి, ఒకటి మానవ స్వభావం, రెండవది దైవ స్వభావం. మానవ స్వభావము 100% ఆయన మానవుడు, 100% ఆయన దేవుడు. ఈ రెండు స్వభావాలు కలిగినటువంటి ఒకే ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు కాదు, ఇక్కడ క్రీస్తు ప్రభు ఒకే వ్యక్తిగా రెండు స్వభావాలు కలిగి ఉన్నాయి, సంపూర్ణమైనటువంటి మానవుడిగాను, సంపూర్ణమైనటువంటి దేవునిగాను ఆయన ఉన్నాడు. సంపూర్ణ మానవుడిగా ఆయన అనేక శ్రమలు అనుభవించాడు, శ్రమలు అనుభవించాడు, కష్టాలు అనుభవించాడు, దుఃఖాన్ని అనుభవించాడు. ఆయన హృదయము తరుక్కుపోయినదని చెప్పి వాక్యంలో చెప్పబడుతూ ఉంది. చెల్లా చెదురైనటువంటి గొర్రెల మందలాగా ఉన్నటువంటి, కాపరిలైనటువంటి మందలా ఉన్నటువంటి ఆ యొక్క ఇస్రాయేలు ప్రజలను చూసి ఆయన మనసు తరుక్కుపోయిందని చెప్పి వాక్యం చెప్పబడుతుంది. అలాగే లాజరు చనిపోయినప్పుడు ఆయన హృదయం ద్రవించింది అని చెప్పి చెప్పబడుతుంది. అంటే ఒక మానవుడిగా అనుభవించవలసినటువంటి ఆ యొక్క అనుభూతుల్ని ఆయన అనుభవించాడు, కష్టాలు అనుభవించాడు. అదేవిధంగా దేవుని యొక్క దైవత్వము కలిగినటువంటి వ్యక్తిగా, సంపూర్ణమైన దైవత్వంలో ఆయన 2 చేపలు 5 రొట్టెల్ని 5,000 మందికి పంచినటువంటి అద్భుత కార్యాన్ని చేశాడు. అలాగే కుంటివారిని నడిపించటం, గుడ్డివారికి చూపునివ్వటం, కుష్ఠరోగుల్ని స్వస్థపరచటం, దెయ్యములను ప్రాణద్రోలటం, అలాగే చనిపోయిన వారిని సైతము కూడా సజీవముగా లేపినటువంటి దేవునిగా దైవ స్వభావము కలిగి ఉన్నాడు. ఈ రెండు స్వభావాలు ఉన్నటువంటి క్రీస్తు ప్రభు ఒకే ఒక వ్యక్తి. ఆ వ్యక్తికి జన్మనిచ్చింది మరియ తల్లి. మరియ తల్లి గర్భమును జన్మించిన ఆ క్రీస్తు ప్రభు 2 స్వభావాలు కలిగి ఉన్నాడు కనుక ఆమె 2 స్వభావాలకి కూడా తల్లియే. మానవ స్వభావంలో పుట్టినటువంటి క్రీస్తు ప్రభుకి తల్లియే, దైవ స్వభావంలో పుట్టినటువంటి క్రీస్తు ప్రభుకి ఆమె తల్లియే. కనుక ఆమె దేవమాత, దేవునికి తల్లి. క్రీస్తు ప్రభుని దేవునిగా మనం అంగీకరించినట్లయితే మరియ తల్లిని ఆయనకు తల్లిగా, దేవునికి తల్లిగా మనం అంగీకరించవలసినటువంటిదే. కనుక ఆ యొక్క మూలాన్ని తీసుకొని, మరియ తల్లి దేవునికి తల్లి కాబట్టి దేవుని యొక్క స్వభావములో ఉన్నటువంటి ఆ క్రీస్తు ప్రభు మరణించి పునరుత్థానం చెంది మోక్షానికి వెళ్ళిన తర్వాత తండ్రి యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉండి ఆయన సమస్తాన్ని కూడా పరిపాలిస్తూ ఉన్నాడు.
సమస్త జీవరాశులకు సమస్త విశ్వమంతటికి కూడా ఆయన రాజే ఉన్నాడు, రాజాతి రాజుగా ప్రకటించాడు. ఆయన లేనికుండగా దేవుడు ఏ సృష్టిని కూడా చేయలేదు. మనము యోహాను సువార్త 1:1 చూస్తే, ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఇంకా మనము 14:1 మనం చూసినట్లయితే, ఆ వాక్యమే మానవుడై మన మధ్యన జీవించేను అని రాయబడి ఉంది. అంటే దేవుడైనటువంటి దేవుని యొక్క వాక్యము మానవుడికి లోకంలో జన్మించింది, ఆయనే క్రీస్తు ప్రభు అని మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. దైవత్వములో జన్మించిన ఆ క్రీస్తు ప్రభుకి జన్మనిచ్చింది మరియ తల్లి, కనుక ఆమె దేవమాత. ఇటువంటి అధికారాన్ని క్రీస్తు ప్రభు తన యొక్క మోక్షారోహణం ద్వారా తండ్రి అయిన దేవుని యొక్క కుడి ప్రక్కన కూర్చుండి, కుడి పాశాన కూర్చుండి సమస్త అధికారాన్ని కలిగి ఉన్నాడు. ఆ అధికారాన్ని పొందినటువంటి క్రీస్తు ప్రభుకి తల్లి అయిన మరియ తల్లి కూడా ఆ యొక్క పాలనలో భాగస్థురాలవుతుంది. ఒక రాజు యొక్క తల్లి రాజ్ఞి అయినప్పుడు, క్రీస్తు ప్రభు రాజాతి రాజై ఉండగా ఆయనకు జన్మనిచ్చినటువంటి మరియ తల్లి రాజ్ఞి అవుతుంది. కనుక ఈ యొక్క మూలాలని తీసుకుని ఆనాటి 12వ భక్తినాథ పోపు గారు ఈ యొక్క ప్రకటన చేయటం జరిగింది. మరియ తల్లి పరలోక రాజ్ఞిగా ప్రకటించడం జరిగింది. మనము చూసినట్లయితే యెషయా గ్రంథము 9:6 మనం చూసినట్లయితే, మనకు ఒక శిశువు జన్మించెను, మనం ఒక కుమారుని బడసితిమి, అతడు రాజ్యభారం వహించును, ఆశ్చర్యకరుడైన సలహాదారు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికురుడైన రాజు అని అతనికి పేరుడును. అతని రాజ్యాధికారము విస్తరిలును, అతని రాజ్యమున సదా శాంతి నెలకొనును. అతడు దావీదు సింహాసమును అధిష్ఠించి నీతి న్యాయములతో అధికారము నెరవేర్చు, నేటి నుండి కలకాలం వరకు పరిపాలన చేయును, సర్వశక్తిమంతుడైన ప్రభువు ఈ కార్యము నెరవేర్చుటకు కృతనిశ్చయుడాయెను అని చెప్పి రాయబడింది. ఒక శిశువును మన బడసితిమి, ఆ శిశువు రాజ్యభారాన్ని వెళతాడు, ఆయన రాజ్యము శాశ్వతమైనటువంటిది అని రాయబడింది. దావీదు యొక్క సింహాసనాన్ని ఆయన అధిరోహిస్తాడు అని కూడా ఈ యొక్క యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇది క్రీస్తు ప్రభులో స్పష్టంగా నెరవేరినట్లుగా మనము లూకా సువార్త 1:32 మనం చూస్తూ ఉన్నాం. మరియ తల్లికి గాబ్రియేలు సన్మస్కుడు వర్తమానం అందించినప్పుడు, ఇదిగో నీవు గర్భాన్ని ధరించి కుమారుని కంటావు, అతనికి యేసు అని పేరు పెట్టినప్పుడు, నేను పురుషునేరుని కదా, ఇది నాకు ఎలా సంభవిస్తూ ఉంది అని అడిగినప్పుడు గాబ్రియేలు దూత చెప్పిన సమాధానం ఏమిటంటే, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కందవు, ఆ శిశువుకు యేసు అని పేరు పెట్టుము, ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును, ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును, ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును, ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు. యెషయా గ్రంథంలో ఏదైతే చెప్పబడిందో అదే విషయాన్ని గాబ్రియేలు దూత మరియ తల్లికి యేసు ప్రభు గురించి చెబుతూ, ఆయన దేవుని కుమారుడు అనబడతాడు, ఆయన రాజ్యము ఏలతాడు, ఆయన రాజ్యము శాశ్వతమైనటువంటిది, దావీదు సింహాసనం ఆయనకి ఇవ్వబడుతుందని చెప్పి యెషయా గ్రంథంలో చెప్పిన మాటల్ని ఇక్కడ నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే క్రీస్తు ప్రభు రాజులకు రాజు, రాజాతి రాజు, ఈ లోకాన్ని ఈ విశ్వాన్ని పరిపాలించే రాజుగా మనము ఈ యొక్క వచనాల ద్వారా మనము గ్రహించగలుగుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభు రాజైనప్పుడు, ప్రభు అయినప్పుడు ఆ రాజ్యము ఈ భూలోక సంబంధము కాదు, పరలోక సంబంధమై ఉన్నది అనే విషయాన్ని కూడా మనము గ్రహించగలుగుతూ ఉంటున్నాము. ఇదిగో ఆ పిలాతునితో యేసు ప్రభు అన్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నేను రాజునే కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని చెప్తూ ఉన్నాడు. అంటే పరలోక సంబంధమైన రాజ్యానికి ఆయన రాజు, పరలోక సంబంధానికి ఆ సంబంధించినటువంటి రాజ్యానికి ఆయన రాజైతే, ఆ పరలోక రాజైనటువంటి ఆ క్రీస్తు ప్రభుకి జన్మించిన తల్లి ఆ పరలోక రాజ్ఞిగా మనము ప్రకటించడం జరుగుతూ ఉంది. దీనిని మనం తప్పనిసరిగా అంగీకరించాలి. ఇది వాక్యానుసారము. చాలామంది ఇది వాక్యానుసారం కాదు, మరియ తల్లిని దేవమాత తల్లిగా అంగీకరించటం, మరియ తల్లిని పరలోక రాజ్ఞిగా అంగీకరించటం, ఆమెకు ప్రత్యేకమైనటువంటి గొప్ప స్థానాన్ని ఇచ్చి పూజించటం అనేటువంటిది వాక్యానుసారము కాదని చాలామంది వాదనలు చేస్తూ ఉన్నారు. కానీ ఎంతో కూడా దేవుని యొక్క వాక్యానుసారముగానే జరుగుతూ ఉంది. దేవుని యొక్క వాక్యానుసారమే ఆమె పరలోక రాజ్ఞిగా ప్రకటించబడుతూ ఉంది, దేవునికి తల్లిగా ప్రకటించబడుతూ ఉంది. ఇంకా మనము
ఆమెను పరలోక రాజ్ఞిగా మనం అంగీకరించడానికి చక్కని తేలికైనటువంటి ఉదాహరణలు మనము బైబిల్ గ్రంథం ద్వారా మనం తెలుసుకుంటాం. యేసు ప్రభు శిష్యులను తనను అనుసరించమని పిలిచినప్పుడు, ఇదిగో మీరు నన్ను అనుసరించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టేవారిగా చేస్తాను అని పిలిచినప్పుడు, సమస్తాన్ని కూడా వారు ఇడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించారు. తమ వలలను విడిచిపెట్టారు, పడవలను విడిచిపెట్టారు, అలాగే తల్లిదండ్రులను విడిచిపెట్టారు, కుటుంబాన్ని విడిచిపెట్టారు, సమస్త ఆస్తులన్నింటినీ కూడా విడిచిపెట్టేశారు. విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించారు. ఒక సందర్భంలో పేతురు యేసు ప్రభుని ఇలా అడుగుతూ ఉన్నాడు. ఏమని అంటే, మత్తయి శుభవార్త 19:27 మనం చూసినట్లయితే యేసు ప్రభును అడుగుతూ ఉన్నాడు పేతురు గారు. ఏమనంటే, మేము సమస్తమును త్యజించి నిన్ను అనుసరించితిమి, మాకు ఏమి లభించును అనేను. మాకేంటి లాభం నిన్ను అనుసరించడం వలన? సమస్తాన్ని విడిచిపెట్టమన్నావు, మేము అన్ని విడిచిపెట్టేస్తాం, వలను విడిచిపెట్టమన్నావు, తల్లిదండ్రులను విడిచిపెట్టమన్నావు, కుటుంబాన్ని విడిచిపెట్టమన్నావు, అన్నదమ్ములను విడిచిపెట్టమన్నావు, అన్నింటినీ విడిచిపెట్టి మేము వచ్చాం, మాకేంటి ప్రయోజనం అని పేతురు గారు అడిగినప్పుడు, దానికి సమాధానంగా క్రీస్తు ప్రభు అంటూ ఉన్నారు, మీరు నన్ను అనుసరించి ఉన్నారు కనుక నేను మీకు ఇచ్చే బహుమానం ఏమిటంటే, పరలోకములో మీకోసం 12 సింహాసనాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. ఆ 12 సింహాసనం మీద మీ 12 కూడా కూర్చొని 12 గోత్రాలు ఇశ్రాయేలు గోత్రాలకు మీరు తీర్పు తీరుస్తారు, తీర్పు తీర్చే అధికారం మీకు ఇవ్వబడుతూ ఉంది అని చెప్పబడుతుంది. చూడండి, ఈ మాటలు మనం ధ్యానించాలి. ఇంకొక వచనాన్ని మనం చూసినట్లయితే దర్శన గ్రంథము 2:26-27 మనం చూసినట్లయితే, జయము నొందిన వారికి, తుదిదాకా నా ఆశయం నెరవేర్చు వారికి, నా తండ్రి నుండి నేను ఎట్టి అధికారం పొందుతునో అట్టి అధికారమునే ప్రసాదింతును, మానవాళిపై వారికి అధికారం ఇచ్చెదను, వారు ఇనపదండముతో పరిపాలింతురుగాక, మట్టి కుండల వలే వారిని మొక్కలు చేదురుగాక, వారికి వేగు చుక్కను కూడా అనుగ్రహించును అని చెప్పబడుతుంది. జయము పొందిన వారు అంటే ఈ లోకములో ఉండగా వారు పాపాన్ని, ఈ లోకాన్ని, ఈ లోక ఆశల్ని ఎవరైతే జయిస్తారో, ఎవరైతే తమ చేసిన పాపాల కోసం ప్రత్యేత్తాపడి తమ వస్త్రాల్ని, తమ హృదయాన్ని క్రీస్తు యొక్క రక్తంలో, దేవుని గొర్రెపిల్ల యొక్క రక్తంలో ఎవరైతే క్షాళనం చేసుకుంటూ ఉంటారో వారు జయం పొందినవారు. అటువంటి జయం పొందిన వారికి నా తండ్రి నాకు ఎటువంటి అధికారం ఇచ్చాడో ఆ అధికారాన్ని మీకు కూడా ఇస్తాను, వారికి ఇస్తాను అంటూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, ఈ 2 వచనాలని మనము పరిశీలన చేసినట్లయితే, ఒకటి ఏమిటి, పేతురు గారు అడిగినటువంటి ప్రశ్న, నా మాకేంటి లాభం నేను అనుసరించడం వలన? ఆయన అంటూ ఉన్నాడు 12 సింహాసనం మీద మీరు అధిరోహించి 12 గోత్రాలకి మీరు తీర్పు తీరుస్తారు. ఈ దర్శన గ్రంథంలో ఉన్న వాక్యము, జయము పొందిన వారికి, తుదిదాకా నా ఆశయాన్ని నెరవేర్చిన వారికి, నేను నా తండ్రి నాకు ఎటువంటి అధికారం ఇచ్చాడో అటువంటి అధికారాన్ని ఇస్తాను, మానవులందరి మీద కూడా పెత్తనాన్ని ఇస్తానంటూ ఉన్నాడు. చూడండి, ఈ 2 వచనాల్లో మనం చూస్తే, 1 వచనంలో యేసు ప్రభుని శిష్యులు వెంబడించింది కేవలం 3 సంవత్సరాలే. 3 సంవత్సరాలు ఆయనతో పాటు ఉన్నందుకు ఆయన వారు పొందిన బహుమానము పరలోకపు సింహాసనము, తీర్పు తీర్చే అధికారం. జయము పొందిన వారు అంటే తమ జీవితంలో అనేక పాపాలు చేసి, తప్పులు చేసి, పొరపాట్లు చేసి, తర్వాత తమ జీవితంలో, తర్వాత జీవిత కాలంలో మారు మనసు పొంది, పశ్చాత్తాపడి, పరిశుద్ధము చేసుకుని, తమను తాము పవిత్రులను చేసుకున్న వారికి ఇచ్చినటువంటి బహుమానం అటువంటి అధికారమే. మరి పాపము చేసి మన్నింపు పొందినటువంటి వారికి అటువంటి అధికారాన్ని ఇస్తే, 3 సంవత్సరాలు మాత్రమే ఆయనతో పాటు తిరిగి ఆయనకి సాక్షిగా ఉన్నందుకు ఒక గొప్ప అధికారాన్ని ఇస్తే, జన్మ పాపము లేకుండా ఉద్భవించినటువంటి ఆ మరి తల్లి, దేవుని చేత పిలవబడటమే కాదు, దేవుని చేత ఎన్నిక చేయబడి తన తల్లిగానే ప్రత్యేకించుకున్నటువంటి ఆ మరియ తల్లికి, జీవితాంతము కూడా పుట్టుక నుంచి చనిపోయే వరకు కూడా ఎటువంటి పాపము చేయకుండా పరిశుద్ధురాలుగా నిర్మలమైనటువంటి హృదయం కలిగినటువంటి ఆ మరియ తల్లికి, యేసు ప్రభు యొక్క రక్షణ కార్యములో సంపూర్ణంగా సహకారాన్ని అందించినటువంటి ఆ మరియ తల్లికి, తన జీవితాన్ని దేవుని యొక్క కార్యము కోసం తన జీవితాన్ని సమర్పించినట్టు ఆ మరియ తల్లికి ఇంకెటువంటి అధికారాన్ని ఇవ్వవలసి ఉంది ఒకసారి గమనించండి. శిష్యులకు ఎంతో గొప్ప స్థానం ఇవ్వబడింది,
జయం పొందినటువంటి పునీతులకు గొప్ప స్థానం ఇవ్వబడింది, గొప్ప అధికారాలు ఇవ్వబడ్డాయి. మరి క్రీస్తు ప్రభుకే జన్మనిచ్చినటువంటి ఆ తల్లికి, 30 సంవత్సరాలు పెంచి పోషించినటువంటి ఆ తల్లికి, సిలువ వరకు కూడా మరి ఆయనతో పాటు ఉండి సిలువకు అప్పగించినటువంటి ఆ తల్లికి, లోక రక్షణ కార్యములో తన యొక్క వంతుగా సహకారాన్ని అందించినటువంటి ఆ తల్లికి దేవుడు ఇంకెంత గొప్ప స్థానం ఇవ్వవలసి ఉంది. పునీతుల కంటే, శిష్యుల కంటే కూడా గొప్ప స్థానం తప్పనిసరి ఇవ్వవలసి ఉంది. అదే ఆమె పరలోక రాజ్ఞిగా ఎన్నిక చేయబడటం. ఈ రెండు మాటల ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అందుకే ఈ వాక్యాలన్నీ కూడా పరిశీలించినటువంటి మన పితామహులు, పండితులు మరియ తల్లిని దేవమాతగా, అలాగే పరలోక భూలోక రాజ్ఞిగా స్థాపించటం, ప్రకటించటం జరిగింది. ఈ రోజున ఆమెను ధ్యానిస్తున్న మనము, ఆమె పట్ల ఎంతో భక్తి విశ్వాసాలు కలిగినటువంటి మనము, ఆ తల్లిని దేవుని తల్లిగా, పరలోక రాజ్ఞిగా మనం అంగీకరిస్తూ ఉన్నాం. ఆ మరియ తల్లికి చేసే ప్రార్థన ఎంతో గొప్పది, ఆమె చేసే ప్రార్థన సహాయం ఎంతో గొప్పది. ఎందుకంటే ఆమె ఆ యొక్క స్థానంలో ఉంది, మన కోసం నిరంతరం కూడా ప్రార్థన చేసి మన యొక్క అవసరాలను తీర్చే స్థానంలో ఆమె నిలబడింది. రాజుల మొదటి గ్రంథములో 2:20 మనం చూసినట్లయితే, సొలొమోను మహారాజు యొక్క తల్లి, అయ్యా నాది చిన్న విన్నపము, అది నాకు ఆ విన్నపాన్ని దయచేయ అని చెప్పేసి అడిగినప్పుడు, అమ్మా నీకేంటి అడ్డు, నేను నీ మాట ఎందుకు ఆలకించను, నేను నీవేది కావాలో కోరుకో అని చెప్తూ ఉన్నాడు. ఒక రాజు యొక్క తల్లి అర్థించినప్పుడు రాజు తన తల్లిని గౌరవిస్తూ ఆమె అడిగినటువంటి సహాయాన్ని ఇస్తుంది. అలాగే యేసు ప్రభు కూడా కానాపల్లి విందులో మరియ తల్లి సహాయాన్ని అడిగినప్పుడు తల్లి మాట జవదాటకుండగా, తన సమయము రాకపోయినప్పటికీ కూడా ఆ తల్లిని గౌరవిస్తూ తల్లి అడిగిన విన్నపాన్ని మన్నిస్తూ ఉన్నాడు. కాబట్టి మరియ తల్లి పరలోక రాజ్యంలో రాజ్ఞిగా నిలబడినటువంటి ఆ యొక్క మరియ తల్లి, మనం ఏదైతే అడుగుతామో, ఏదైతే మనం ప్రార్థన చేస్తామో, వాటన్నిటినీ కూడా మనకు దయచేస్తుంది. ఆమె మన కోసం ఎల్లప్పుడు కూడా ప్రార్థిస్తుంది. ఆమె ద్వారా చేసిన ప్రతి ప్రార్థన కూడా నెరవేరుతుంది. ఎందుకంటే ఆమె దేవునికి తల్లిగా ఆమె ఉండగనుక ఆమె మాట దేవుడు తప్పనిసరిగా ఆలకించి ఆమె విన్నపాన్ని మన్నించి మనకి ఆమె అడిగినటువంటి సహాయాన్ని మనకు దయచేస్తాడు. ఇటువంటి విశ్వాసములో మరి తల్లి పట్ల మరింత గౌరవాన్ని, భక్తిని మనం పెంపొందించుకుంటూ ఆమె ద్వారా మనం ప్రార్థిస్తూ మన యొక్క కుటుంబాలని దేవుని యొక్క ఆశీర్వాదాలతో, మరి తల్లి యొక్క ప్రార్థనా సహాయం ద్వారా మన జీవితాలని వర్ధిల్లింప చేసుకుందాం. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమె. పితా పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్. పాస్కా త్రికాల జపము. పరలోకం యొక్క రాజ్ఞి సంతోషించండి. ఏలయనిన భాగ్యవతి అయిన మీ గర్భము నందు అవతరించినారు. ఆయన తెచ్చిన ప్రకారము ఉత్థానమైనారు. మా కొరకు సర్వేశ్వరిని మనవి చేయండి. కన్యకయుండెడు మరియమ్మ ఆనందించి సంతోషించండి. ఏలయనిన ఏలిన వారు నిజముగా ఉత్థానమైనారు. ప్రార్థించుదము. సర్వేశ్వర స్వామి, మీ దివ్య కుమారుడును మా నాథుడునైనా యేసుక్రీస్తుని ఉత్థానము చేత లోకమును సంతోషపరచ చిత్తగించితరే. వారి దివ్యమాత అయిన కన్య మరియమ్మ వలన నిత్య జీవమైన పరలోక భాగ్యమును మేము పొందునట్లుగా అనుగ్రహించండి. యేసుక్రీస్తు నాథుని దివ్యముఖమును చూచి ఈ మనవిని మాకు దయచేయండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. దేవమాతను గూర్చి జపములు, జపమాల. మితిలేని సకల మేలుల స్వభావము కలిగిన ఏక సర్వేశ్వర, దేవర వారి సన్నిధిలో జపము చేయుటకు నేను ప్రాప్తుడను కాను. అయినను మీ మితిలేని కృపను నమ్ముకొని మీకు మహిమగాను, దేవమాతకు స్తోత్రముగాను ఈ 53 పూసల జపము పరాకులేక భక్తితో చేసుకునుటకు మీ సహాయము దయచేయని అవతరించండి. సకల పుణ్యములకు విశ్వాస పుణ్యము మూలమైండుట వలన ముందుగా విశ్వాస సంగ్రహము వేడుకునదుముగాక. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని స్తుతిస్తున్నాను.
అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తు విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మరణ గర్భమై కనే మరియమ నుండి పుట్టెను. పంసుకులాతుని అధికారములోనై పాటుపడి శ్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునికి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను నివసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం నివసిస్తున్నాను. పాపముల మన్నింపు నివసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానం నివసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. దేవవర ప్రసాదము చేత నిడిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. దుఃఖదేవ రహస్యములు. మొదటి దుఃఖదేవ రహస్యము, యేసు రక్త చెమట చెమర్చుటను గురించి ధ్యానించదముగాక. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజపడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మాయను మాకు నీకు కృపించండి. మాయదాపడిన వారిని మేమించినట్లు మాకు నిర్మించండి. మమ్ము శోధనయందు ప్రవేశపనివ్వక రక్షించండి. దేవర ప్రసాదము చేత నిన్న మరియా వందనము తల్లి. ఈరన వారు మీతో ఉన్నారు. స్త్రీలో ఆశను పడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు జీసు ఆశను పడిన వారు అగునే. దేవర ప్రసాదము చేత నిన్న మరియా వందనము తల్లి. ఈరన వారు మీతో ఉన్నారు. స్త్రీలో ఆశను పడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు జీసు ఆశను పడిన వారు అగునే. దేవర ప్రసాదము చీతారుణ్య మరియా వందనము తల్లి. ఈరన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు జీసు ఆశీర్వడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మైండు మా కొరకు ఇప్పుడు మరణ సమయమున ప్రార్థించండి. దేవర ప్రసాదము చేత నిన్న మరియా వందనము తల్లి. ఈరన వారు మీతో ఉన్నారు. స్త్రీలో ఆశను పడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు జీసు ఆశను పడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మైండు మా కొరకు ఇప్పుడు మరణ సమయమున ప్రార్థించండి. దేవర ప్రసాదము చేత నిన్న మరియా వందనము తల్లి. ఈరన వారు మీతో ఉన్నారు. స్త్రీలో ఆశను పడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు జీసు ఆశను పడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మైండు మా కొరకు ఇప్పుడు మరణ సమయమున ప్రార్థించండి. దేవర ప్రసాదము చేత నిన్న మరియా వందనము తల్లి. ఈరన వారు మీతో ఉన్నారు. స్త్రీలో ఆశను పడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు జీసు ఆశను పడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మైండు మా కొరకు ఇప్పుడు మరణ సమయమున ప్రార్థించండి. దేవర ప్రసాదము చేత నిన్న మరియా వందనము తల్లి.
ఈరణ వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశను పడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు జీసు ఆశను పడిన వారగునే. దేవర ప్రసాదము చేత నిన్న మరియా వందనము తల్లి. ఈరణ వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశను పడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు జీసు ఆశను పడిన వారగునే. దేవర ప్రసాదము చేత నిన్న మరియా వందనము తల్లి. ఈరణ వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశను పడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు జీసు ఆశను పడిన వారగునే. దేవర ప్రసాదము చేతాన్న మరియా వందనము తల్లి. ఈరణ వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశను పడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు జీసు ఆశను పడిన వారగునే. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపములు మన్నించండి. నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వారిని మోక్ష రాజ్యమునకు తీసుకొని పోండి. రెండవ దుఃఖదేవ రహస్యము. జూదులు యేసును రాతి స్తంభమునకు కట్టి కొట్టుటను గురించి ధ్యానించుదముగాక. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యము వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మానము మాకు నేటి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా మూ శోధన యందు ప్రవేశింపనపక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రదింపడిన వారు మీరే. మీ గర్భఫలమందు యేసు ఆశ్రదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రదింపడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశ్రదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రదింపడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశ్రదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రదింపడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశ్రదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రదింపడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశ్రదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రదింపడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశ్రదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రదింపడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశ్రదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రదింపడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశ్రదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రదింపడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశ్రదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్మలమయ్యుండడు మా కొరకు ఇప్పుడును మా మరణా సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్ను మరిమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే. మీ గర్భఫల మగ యేసు ఆశీర్వదించబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మలమయ్యుండడు మా కొరకు ఇప్పుడును మా మరణా సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలము కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపములు మన్నించండి, నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వారిని మోక్ష రాజ్యమునకు తీసుకొని పోండి. ఆమేన్. మూడవ దుఃఖదేవ రహస్యము. జూదులు యేసు ప్రభువుని తిరసురసున ముండ్ల కిరీటము పెట్టి కొట్టుటను గురించి ధ్యానించుదముగాక. పల్లోకి ముందున మా యొక్క తండ్రి, మీ నామం పూజమునుగాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోక మందు నెరవేరినట్లు భూలోక మందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మాయము మాకు నేటి కనుగ్రహింపుము. మా యొక్క అప్పుడున వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించు. మాము శోధన యందు ప్రవేశింపక కీడు నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల ఆశ్రదమైన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశ్రదమైన వారు గునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మలమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల ఆశ్రదమైన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశ్రదమైన వారు గునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల ఆశ్రదమైన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశ్రదమైన వారు గునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మలమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల ఆశ్రదమైన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశీర్వదించుమను వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మలమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదించుమను వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశీర్వదించుమను వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మలమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదించుమను వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశీర్వదించుమను వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మలమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదించుమను వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశీర్వదించుమను వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదించుమన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశీర్వదించుమన వారుగునే. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదించుమన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశీర్వదించుమను వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మలమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదించుమను వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశీర్వదించుమను వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మలమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలము కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపములు మన్నించండి, నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వారిని మోక్ష రాజ్యమునకు తీసుకొని పోండి. ఆమేన్. నాలుగవ దుఃఖదేవ రహస్యము. యేసువు శ్లీవను మోసుకొని పోవుటను గురించి ధ్యానించుదము గాక. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. కావలసిన మాయను మాకు నేటి అనుగ్రహింపుము.
దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపములు మన్నించండి. నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వారిని మోక్ష రాజ్యమునకు తీసుకొని పోండి. ఐదవ దుఃఖదేవ రహస్యము. యేసు శిలువ మీద కొట్టబడి మరణము పొందుటను గురించి ధ్యానించుదుముగాక. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామ పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చినగాక, మీ చిత్తము పరలోక మందు నెరవేరినట్లు భూలోక మందు నెరవేరునిగాక. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏరిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగును. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏరిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగును. పాపాత్మ ఇక్కడ మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి ఆమేన్.
దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏరిన వారు మీతో ఉన్నారు. స్త్రీలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలకు జేసు ఆశీర్వదింపడిన వారగును. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏరిన వారు మీతో ఉన్నారు. స్త్రీలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలకు జేసు ఆశీర్వదింపడిన వారగును. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏరిన వారు మీతో ఉన్నారు. స్త్రీలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలకు జేసు ఆశీర్వదింపడిన వారగును. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏరిన వారు మీతో ఉన్నారు. స్త్రీలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలకు జేసు ఆశీర్వదింపడిన వారగును. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏరిన వారు మీతో ఉన్నారు. స్త్రీలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలకు జేసు ఆశీర్వదింపడిన వారగును. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏరిన వారు మీతో ఉన్నారు. స్త్రీలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలకు జేసు ఆశీర్వదింపడిన వారగును. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏరిన వారు మీతో ఉన్నారు. స్త్రీలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలకు జేసు ఆశీర్వదింపడిన వారగును. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏరిన వారు మీతో ఉన్నారు. స్త్రీలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలకు జేసు ఆశీర్వదింపడిన వారగును. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపములు మన్నించండి. నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వారిని మోక్ష రాజ్యమునకు తీసుకొని పోండి. అతి దూత యొక్క పునీత మిఖాయేలు, దేవదూత యొక్క పునీత గాబ్రియేల, అపోస్తులైన పునీత రాయప్ప, అరళప్ప, యగప్ప అనడి వారులారా, మేమెంత పాపాత్ములుగా ఉండినను మేము వేడుకొనిన ఈ 53 పోస్తుల జపమును దేవమాత పాదముల చెంత మీ స్తోత్రముతో నకటిగా చేర్చి కానుకగా సమర్పించుడని మేము చూచి ప్రార్థించుచున్నాము. కృపారసము గల మాతయుండెడు రాజ్ఞి వందనము. మా జీవమా, మా మధురమా, మా శరణమా వందనము. పరదేశులమయుండెడు మేము 51 బిడ్డలము మేము చూచి మరపెట్టుచున్నాము. ఈ కన్నీటి కనుమల యందు ప్రలాపించి ఏడ్చెడు మేము చూచి నిట్టేర్చుచున్నాము. అందువలన మా కొరకు మనవి చేసుడి తల్లి, మీ దయారుల కన్నులను మా మీద తృపణ ఉదరించండి. ఇదిగాక ఈ పరదేశము గడిచిన తరువాత ఆశీర్వదింపబడిన మీ గర్భఫలముకు జేసునాథుని ప్రత్యక్షమైన దర్శనమును మాకియన ఉదరించండి. కృపగల తల్లి, దయారసము కలిగిన తల్లి, ఓ మధురమైన కన్య మరియమ్మ. దేవమాత ప్రార్థన. ఏలిన వారా దయ చూపండి, క్రీస్తు వా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, క్రీస్తు వా మా ప్రార్థన వినవదరించండి, క్రీస్తు వా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోక మందును నడిపితే అయిన సర్వేశ్వర మా మీద దయగా ఉండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర మా మీద దయగా ఉండండి స్వామి. పవిత్ర ఆత్మ అయిన సర్వేశ్వర మా మీద దయగా ఉండండి స్వామి. మహా పరిశుద్ధ త్రిత్వేక సర్వేశ్వర మా మీద దయగా ఉండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని యొక్క మాత మా కొరకు వేడుకొనండి. కన్యకల యొక్క పరిశుద్ధ కన్యక మా కొరకు వేడుకొనండి. క్రీస్తుని యొక్క మాత మా కొరకు వేడుకొనండి. దేవ వర ప్రసాదము యొక్క మాత మా కొరకు వేడుకొనండి. మహాపరిశుద్ధ మాత మా కొరకు వేడుకొనండి. మహావిరక్తిగానుడు మాత మా కొరకు వేడుకొనండి. నిర్మలమైన మాత మా కొరకు వేడుకొనండి. కన్యత్వం
పంపించాడని మాత మా కొరకు వేడుకొనండి. స్నేహమునకు తగిన మాత మా కొరకు వేడుకొనండి. మహాస్తుతికి పాత్రమైన మాత మా కొరకు వేడుకొనండి. మంచి ఆలోచన యొక్క మాత మా కొరకు వేడుకొనండి. సృష్టికర్త యొక్క మాత మా కొరకు వేడుకొనండి. రక్షకుని మాత మా కొరకు వేడుకొనండి. మహా వివేకము గల కన్యక మా కొరకు వేడుకొనండి. మహాపూజ్యమైన కన్యక మా కొరకు వేడుకొనండి. స్తుతింపబడ యోగ్యమైన కన్యక మా కొరకు వేడుకొనండి. శక్తి గల కన్యక మా కొరకు వేడుకొనండి. దయగల కన్యక మా కొరకు వేడుకొనండి. విశ్వాసము గల కన్యక మా కొరకు వేడుకొనండి. ధర్మము యొక్క ఆద్దమా మా కొరకు వేడుకొనండి. జ్ఞానము యొక్క ఆలయమా మా కొరకు వేడుకొనండి. మా సంతోషం యొక్క కారణమా మా కొరకు వేడుకొనండి. జ్ఞాన పాత్రమా మా కొరకు వేడుకొనండి. మహిమకు తగిన పాత్రమా మా కొరకు వేడుకొనండి. అత్యంత భక్తి యొక్క పాత్రమా మా కొరకు వేడుకొనండి. దేవ రహస్యము గల రోజా పుష్పమా మా కొరకు వేడుకొనండి. దావీదుని యొక్క గోపురమా మా కొరకు వేడుకొనండి. దంతమయమైన గోపురమా మా కొరకు వేడుకొనండి. స్వర్ణమయమైన ఆలయమా మా కొరకు వేడుకొనండి. వాగ్దాతం యొక్క మందసమా మా కొరకు వేడుకొనండి. మోక్షము యొక్క వాక్యలి మా కొరకు వేడుకొనండి. ఉదయకాల నక్షత్రమా మా కొరకు వేడుకొనండి. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా మా కొరకు వేడుకొనండి. పాపాత్ములకు శరణమా మా కొరకు వేడుకొనండి. కష్టపడే వారులకు ఆదరువా మా కొరకు వేడుకొనండి. క్రీస్తువుల యొక్క సహాయమా మా కొరకు వేడుకొనండి. సన్మనసుల యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. పితరుల యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. దీర్ఘదర్శుల యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. అపోస్తలుల యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. వేద సాక్షుల యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. స్తుతిల యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. కన్యకల యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. సకల పునీతుల యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. జన్మ పాపముల యొక్క ఉద్భవించిన రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. మోక్షమునకు కొనిపోబడిన రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ జపమాల రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. కుటుంబముల యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. సమాధానం యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి వారా, మా పాపం మన్నించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి వారా, మా ప్రార్థన వినండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి వారా, మా మీద దయా ఉండండి స్వామి. యేసు ప్రభువుని దివ్య వాగ్దాతములకు మేము పాత్రల మగ్గినట్లు వేడుకొనండి. ప్రార్థించుదము. జగద్రక్షకుడైన యేసువా, మీ శ్లేవ గ్రంథ నిలుచుయుండిన మీ దివ్యమాతను మీ ప్రియ శిష్యునికి తల్లిగా పాలించితిరే. ఇదిగో మాకును ఇంతటి అనుగ్రహమును దయచేసి దేవర వారు కాలప్రమాణమందు నిజమైన మనుషుడై జన్మించి తెలుసుకున్నటువంటి అమ్మ యొక్క బిడ్డలుగా ఉండే భాగ్యమును మాకెప్పటికి నీ ప్రాప్తింపచేయని అవతరించండి స్వామి. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.